Hi friends, welcome to my channel. Nenemi Anuhota andi. Ivala nenu meeku chupinchatu pothunnatundi beautiful, beautiful, beautiful place achi Koyyuru waterfalls andi. Idi Elesaram ki Rambachodavaram daatin tarvata Alluri jillalo undi. So ee waterfalls gurinchi nenu cheppalante naa daggara maatalaithe levu. Meeru chusi meeku nachina maatalaithe meeru raaseskovachchu. Okay na friends, anta adbhutanga undi. But memu ellina time lo aithe నీరు చాలా తక్కువగా ఉండడం వల్ల మీకు అద్భుతమైన ఫీలింగ్ ని మీరు అంతలా పొందకపోవచ్చు బట్ ఆ సరౌండింగ్స్ అన్ని గనక మీరు అబ్జర్వ్ చేశారంటే నేను ఇంతలా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో ఈ ప్లేస్ కి వెళ్ళాలంటే మనం మెయిన్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్ల అయితే అడవి మార్గం గుండా డీప్ ఫారెస్ట్ గుండా లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర దిగడానికైతే ఇలాగ మెట్లు కూడా లేవండి కర్రలతో ఇలా నిచ్చెన కట్టి అరేంజ్ చేస్తున్నారు So, ఈ నిచ్చెనని పట్టుకొని చాలా జాగ్రత్తగా చూసారా ఎంత చదునుగా ఉన్నాయో ఆ రాళ్ళన్నీ కూడా ఎంతో కష్టపడైతే మేము ఆ ప్లేస్ లో దిగడానికైతే ట్రై చేస్తున్నాం బట్ ఇక్కడ మా క్రిష్ ఉన్నాడు చూసారా అండి చాలా ఫాస్ట్ గా చెంగుమంటూ పైకెక్కేసి దిగేసి చాలా ఎంజాయ్ అయితే చేసాడు ఈ వాటర్ ఫాల్స్ గనుక మనం నీరు ఫుల్ గా ఉన్నప్పుడు చూసామంటే ఇంకా మాటలతో చెప్పలేనంత ఆనందం అయితే కలుగుతుందన్నమాట సో ఇప్పుడు ఇలాగా మొత్తానికి అయితే వాటర్ ఫాల్స్ కి అయితే చేరుకున్నాం 2 కిలోమీటర్ల అయితే డీప్ ఫారెస్ట్ లో నడిచి వెళ్ళాం ఫ్రెండ్స్ నేనైతే మధ్యలో దారి తప్పిపోయాను చాలా భయపడ్డాను కూడా చూసారా మా క్రిష్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఫుల్ గా ఎంజాయ్ చేసాడు ఫుల్ గా నీటిలో స్నానం చేసాడు ఇలా వాడి ఎంజాయ్మెంట్ అయితే ఇంకా నేను మీకు చెప్పలేను కానీ మీరే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇక్కడ ఇది ఈ వాటర్ ఫాల్స్ కి అయితే మేము వెళ్ళడానికి ఒక రీజన్ అయితే ఉంది అంటే చాలా రోజుల నుంచి మంచి వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి నాకు వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా వాటర్ ఫాల్స్ నే ప్లాన్ చేస్తూ ఉంటాను ఎంజాయ్మెంట్ కోసం అదే ఆధ్యాత్మిక పరంగా అయితే ప్రతి ఒక్కటి గుడిలు అలాంటివే వెళ్తూ ఉంటాం క్షేత్రాలకే వెళ్తూ ఉంటాం ఎంజాయ్మెంట్ కోసం అయితే మాత్రం నేను వాటర్ ఫాల్స్ నే ఎంకరేజ్ చేస్తానన్నమాట చూసారా ఈ వాటర్ ఫాల్స్ మేము స్నానానికి వెళ్ళాము అక్కడైతే ఒక ముందరయ్య అయితే ఒక కొలనులా ఉంది ఫ్రెండ్స్ అందులో అయితే ఒక మనిషికి హాఫ్ వరకే వస్తుంది అందులో మేమందరూ లేడీస్ అంతా అక్కడ ఎంజాయ్ చేసాము మునగడానికి ఈత కొట్టడానికి ఇలాగైతే చాలా ప్రయత్నాలు చేసాము ఆ నీరు పడే దగ్గరికి వెళ్దామని మా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేయగా మొత్తానికైతే వాళ్ళు ఏదో రకంగా అయితే ఒప్పుకున్నారు అక్కడికి అయితే నడుచుకుంటూ వెళ్ళాం కానీ నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రతి ఒక్క దగ్గర జారి పడిపోతున్నాం పడ్డామంటే మళ్ళీ డైరెక్ట్గా కింద వచ్చి ఆ కొలంలో అయితే పడతామన్నమాట సో మొత్తానికి అయితే ఏదో రకంగా అయితే మేము ఆ దారికి ఎక్కి ఆ వాటర్ ఫాల్స్ కింద అయితే ఇదిగో ఇలా అయితే స్నానాలు అయితే చేస్తున్నాము అక్కడ చేస్తున్నంతసేపు మాకు బయటకి రావాలని అయితే అనిపించలేదు చాలా హ్యాపీగా అనిపించింది ఆ నీటి దారి ఫోర్స్ అయితే టపాటపా అని పడుతుందన్నమాట ఇక్కడ ఒక ఇది జరిగింది నేనైతే ఇలా మా కృష్ణని పట్టుకొని అయితే జాగ్రత్తగా కూర్చున్నాను బట్ ఇక్కడ మా వారు ఏం చేశారంటే అలా మాకు సపోర్ట్ చేయాలి మాకు ఇదిగా ఉండాలి అన్న దాంతో జాగ్రత్తగా అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు బట్ అక్కడ అయితే స్లిప్ అయ్యి మా వారైతే పైనుంచి కింద పడిపోయారు అప్పుడైతే మా క్రిష్ చాలా కంగారు పడిపోయి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది మా వారి దగ్గరికి అంత జాగ్రత్తగా అయితే చూసుకుంటుంది మా క్రిష్ మమ్మల్ని ఇద్దరు నేను అంత ఇదిగా కూడా ఉందన్నమాట సో అక్కడైతే వాళ్ళు ఎలా జారుతున్నారు ఏంటి కూడా నేను కొన్ని వీడియోలో ఉంది చూడండి ఎంత జారుడు బల్లలాగా జారుతున్నారు మాతో వచ్చిన మా పిల్లలు అలాగే జారి మాకైతే చూపించారు మేమైతే జారడానికి అయితే భయపడ్డాము మా వారు జారి పడినప్పుడైతే నాకైతే కంగారు వచ్చేసింది ఏమన్నా తగులుతుందేమో అని బై గాడ్ గ్రేస్ అయితే ఏమీ జరగలేదు కానీ అక్కడ స్నానాలు చేస్తున్నప్పుడైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వాటర్ ఫోర్స్ తక్కువ ఉంది కాబట్టి అక్కడ పడితే కింద కొలంలా ఉన్న ప్రదేశంలో పడతాం అదే ఒకవేళ వాటర్ ఫోర్స్ కనుక ఎక్కువ ఉన్నప్పుడు కనుక మనం పడ్డాము అంటే మాత్రం ఎక్కడ వెళ్తామో తెలియదు సో ఒక ఆ కొలంలో నేను మునగడానికి భయపడుతున్నానని నా క్రిష్ అయితే నాతోనే ఉండి వాడి తాడుని నాకు సపోర్ట్ చేసుకుంటూ అలాగే నిల్చుందనమాట సో నేను ఎంతసేపు అయితే వాటర్లో ఉన్నానో అది అంతసేపు అక్కడ కదలకుండా అలాగే నిల్చుంది సో అక్కడ స్నానాలు అవన్నీ ముగించుకొని మేమైతే అక్కడ లైట్గా స్నాక్స్ లాంటివి అవి కూడా తినేసి
వంట చేసుకోవడానికి అయితే ఇది క్యాంపింగ్ వెళ్ళామండి. ఇదైతే మా హోండా సిటీలో మేము క్యాంపింగ్ వెళ్ళాము. సో హోండా సిటీలో కూడా మేము కుకింగ్ అవన్నీ చేసుకుంటున్నాము. ఆ వీడియోస్ కూడా మీకు ఇక్కడైతే నేను పెడతానమాట. సో అక్కడ మా వారైతే కాసేపు ప్రశాంతంగా కూర్చొని జపతపాదులన్నీ కూడా చేసుకున్నారనమాట. అంత పీస్ఫుల్గా, అంత మనశ్శాంతిగా, అంత హ్యాపీగా ఉంది. చూసారా, జారడానికైతే మా వారు రెడీ అవుతున్నారు. నేనైతే భయపడుతున్నాను. అయినా పర్వాలేదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా, నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్టుగా చూడండి చూడండి ఎలా జారుతున్నారు. పైనుంచి వచ్చి కొలల్లో పడ్డారనమాట. సో అలాగే ఇప్పుడు మా పిల్లలందరూ కూడా ఆ జారుకుంటూ అలా మగ పిల్లలందరూ అలా ఎంజాయ్ చేశారు. ఆ ఫీలింగ్ అయితే వాళ్ళు చాలా సూపర్గా ఎంజాయ్ చేశారు. అలా అయితే వీళ్ళతో పాటు మా క్రిష్ను కూడా ఎంజాయ్ చేసిందండి అలా జారుడుతో జారుతూ. అది చూసారంటే ఆ క్రిష్కి అయితే ఇంకా అదైతే చాలా నచ్చేసింది అలా జారడం. మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికైతే ట్రై చేశారు. సో మీరు కూడా తప్పకుండా చూడండి, మా క్రిష్ అయితే వస్తుంది జారడానికి రెడీగా. ఆ పిల్లలైతే మా క్రిష్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు మా ప్రసాద్. చూడండి ఇప్పుడైతే మా క్రిష్ ఎలా జారుతుందో. అలా చాలాసార్లు అది జారి పడడం అది ఏమి ఫీల్ అయిందో తెలియదు, కానీ మేము ఎక్కడ పడిపోతామో అని ఆ జారిన తర్వాత నుంచి మా దగ్గర నుంచి అయితే అది అస్సలు వెళ్ళలేదు. అంటే తనకేమన్నా ఫీలింగ్ అనిపించిందో ఏంటో, అలా మమ్మల్ని అయితే మేము కూడా అలా పడిపోతామనుకున్నదో ఏంటో తెలియదు, కానీ మమ్మల్ని అయితే విడిచి అస్సలు అయితే వెళ్ళలేదు. చూడండి ఎంతలా జారుతుందో మా క్రిష్, అలా పడిపోయింది అన్నమాట. సో మేము అక్కడే ఉన్నాం కానీ ఇంకా కొంతమంది అయితే వచ్చారు. సో వాళ్ళు కూడా ఎంజాయ్ అయితే చేశారనమాట, పిల్లలతో సహా ఫ్యామిలీస్ వచ్చారు. చూడండి మళ్ళీ రెండోసారి ఎక్కడానికైతే మా క్రిష్ కంగారు పడిపోతున్నాడు, భయపడుతున్నాడు. అంటే అల్లరి మామూలుగా చేయలేదు, అలాగే ఎంజాయ్ కూడా మామూలుగా చేయలేదు అనమాట మా క్రిష్. సో అక్కడ వాటర్ ఫాల్స్ అయితే చాలా 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 బాగుంది. ఆ డీప్ ఫారెస్ట్లో మనం నడుచుకుంటూ వెళ్తుంటే అనేక రకాలైనటువంటి మొక్కలు, ఔషధ మొక్కలు, అలాగే ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి మొక్కలు కూడా అక్కడ మనకున్నాయి. అండ్ ఆధ్యాత్మికంగా అంటే ఏంటి అంటే మనకు మహాబిల్వ వృక్షాలు అయితే అక్కడ అన్ని రకాలు ఉన్నాయండి. పంచదళాలు, షష్ఠదళాలు, అష్టదళాలు, 10, 11, 20, 21 వరకు కూడా అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. బట్ మీరు కాకపోతే అలా చూస్తూ రావాలి అడవిలో. అలాగే మేము అక్కడ ఏం చేసామంటే మనకు మోదుగు అడ్డాకులు అయితే అక్కడ దొరికాయండి. ఆ అడ్డాకులనైతే నేను సేకరించి ఆ రోజు మా వారికి, మా పిల్లలందరికీ కూడా విస్తరలు కుట్టి ఆ విస్తరలలోనే నేనైతే వారికి భోజనాలు అయితే పెట్టానమాట. చూసారా మా క్రిష్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. అంత డీప్ ఫారెస్ట్లో ఇది ఉందండి. సో మేమంత నీటిలో మునిగి 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 అలసిపోయాం. లేడీస్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు జెంట్స్ సెక్షన్ అయితే వెళ్ళారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా చేస్తున్నారో చూడండి. వాళ్ళైతే ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. అంతలా ఎంజాయ్ చేశారనమాట ఆ ఫీలింగ్స్ అన్నింటినీ వాళ్ళు. సో ఇంకా ఇలా చాలా రకాలైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి. దీని పైకి ఈ మూడు స్టెప్పుల నుంచి పైకి వెళ్తే అక్కడ మళ్ళీ ఒక కొలనులా ఉంటుందంట. బట్ కాకపోతే మా వారిని వెళ్ళడానికి నేనే ఒప్పుకోలేదు, నాకే భయం. ఎంత ఇష్టమో అంత భయం కూడా నాకు నీళ్ళంటే. అందువల్ల అక్కడ మాత్రమే అలా మునుగుతూ ఎంజాయ్ అయితే చేశాం. వాటర్ ఫోర్స్ వరదలు వచ్చినప్పుడు అయితే మాత్రం అక్కడికి పర్మిషన్ లేదటండి, అలో చేయరట. ఇలాంటి కొంచెం వాటర్ ఫోర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఇక్కడికి అలో చేస్తారట. ఓకేనా ఫ్రెండ్స్, ఈసారి మీరు కూడా తప్పకుండా ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఆ ఫీల్ ఎంజాయ్ చేసి, నేను చెప్పినవన్నీ వాస్తవాలా కాదా అది మీరు ఫీల్ అయిన తర్వాత నాకు ఒక కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే చేయండి. ఇది మనకు రంపచోడవరం నుంచి అయినా వెళ్ళచ్చు, లేదా అడ్డతీగల నుంచి అయినా వెళ్ళచ్చు, రాజవొమ్మంగి నుంచి వెళ్ళాలి. ఏలేశ్వరం, రాజవొమ్మంగి, మొత్తానికి ఈ ఎటు నుంచి ఎటు వచ్చినా రాజవొమ్మంగికి వెళ్ళి అటు నుంచి అయితే ఈ కొయ్యూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తారన్నమాట. సో మీరు కూడా వెళ్ళండి. ఇక్కడ చూడండి మా మూర్తిబాబు గారు కూడా, మా వారు జపం చేశారు, అలాగే మూర్తిబాబు గారు కూడా జపం చేసుకుంటున్నారనమాట. ఎంత పీస్ఫుల్గా ఉందో. ఎవరైనా కనుక నిజంగానే మనశ్శాంతిగా జపతపాదులు చేసుకోవాలి అనుకుంటే
చాలా పీస్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఇంకా ఆ పచ్చదనం ప్రకృతి అందాలు మన తపస్సుకి మహాశక్తినైతే ప్రసాదించే ప్రదేశంగా కూడా ఇది ఉందన్నమాట. ఎందుకంటే ఊరికి 2 కిలోమీటర్ల లోపలికి ఉంది ఫారెస్ట్లోకి, అంటే అక్కడ జన సంచారం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఎవరైనా ఇలా ఎంజాయ్ చేయడానికి వచ్చేవాళ్ళే తప్ప రెగ్యులర్గా అయితే జన సంచారం అయితే అక్కడ ఉండదు. మా ప్రసాద్ చూడండి ఎలా పాకేస్తున్నాడు, తేనె ఏమంటారు మన సాలిగూడు ఎక్కినట్టుగా ఎక్కేయాలని ట్రై చేస్తున్నాడు, పాపం ఎక్కలేక పడిపోతున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.